రౌతులపూడి సచివాలయంలో మహిళలకు దిశ యాప్పై అవగాహన సదస్సు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడిలో స్థానిక సచివాలయంలో దిశ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నవరం ఎస్ఏ అజయ్ బాబు ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఎంపీడీఓ ఎస్వి నాయుడు మాట్లాడుతూ మహిళలందరూ దిశ యాప్ని సెల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని అన్నారు. రౌతులపూడి ఉప సర్పంచ్ భాస్కర్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తున్నారని, ఆడవాళ్ళ భద్రత కోసం దిశ యాప్ను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు, అన్నవరం ఎస్ఏ అజయ్ బాబు, రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, సర్పంచ్ కడారి అచ్చమ్మ, వైసీపీ నాయకులు, సచివాలయం సెక్రటరీ జాట్ల సౌమిత్రి, సచివాలయం ఉమెన్ కానిస్టేబుల్స్ చిన్నారి, శ్రావణి మరియు వాలంటీర్ సిబ్బంది, గ్రామ మహిళలు పాల్గొన్నారు. సుమారు మార్చి నుంచి కూడా మనకి క్లాసులు క్లోజ్ అయిపోయాయి, కాలేజీలు క్లోజ్ అయిపోయాయి. ప్రాణంగా నుంచి నేను అయినప్పుడు పిల్లలందరూ కూడా చదువులో చాలా ఆటలు వేయడం ద్వారా చదువు మానేసి డిగ్రీ చదువు ఫస్ట్ క్లాస్ వచ్చే అమ్మాయి కూడా ఈ వ్యతనాలు కనబడి కొరడ పాల్గొంటారా చదువు మానేసి పెడుతుంది. దానివల్ల అటువంటి పరిస్థితి ఏ నాయకులకి రాకుండా ఎవరితో చెప్పకుండా ఆ సీట్లో ఫోన్ ఉందంటే ఆ ఫోన్తో ప్రకారం చెప్పారు. ఎస్ఐ గారు చెప్పినట్టు ఇది ఆ యాప్ తీసుకుంటే వెంటనే అక్కడ వెళ్ళిపోతుంది అంటే ఏం చేసిందని. అప్పుడు పెద్దల దగ్గర పడతా రెండు బాబులు అమ్మాయి నెలకి ఇంటుందంట, మేమేం చేస్తాం కూర్చోబెట్టిన సిగరెట్ పెట్టి చేస్తాం. ఆ పిల్ల ఈ మానసికంగా చదువు కూడా దూరం అయిపోవడం పరిస్థితి అవుతుంది. పెద్దల చెప్తున్న గౌరవం పోతుందేమో ఈ వేళ పరిస్థితి కూడా లేకుండా మంచి ఆలోచన చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అన్ని వేస్తున్నాం కాబట్టి రచన కూడా ఎవరు చేసిందో ఈ వ్యాప్ పెట్టడం కూడా జరిగింది. ఈ వ్యాప్ వల్ల ఏ రాష్ట్రం కూడా సరిలేదు. అటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. మీరు చూసే ఉంటారు ఆటలు ఎలా నియమిస్తున్నారో. ప్రతి గ్రామ పంచాయతీకి కూడా మహిళా కానిస్టేబుల్ నియమించడం జరిగింది. వాళ్ళిద్దరే మహిళా కానిస్టేబుల్ మీకు తెలుసా? తెలుసా ఎంతమంది చేయలేదండి? మీరు కూడా పోలీసులే అంటే యూనిఫామ్ లేదని అనుకోవద్దు. ప్రతి పంచాయతీకి మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వం అయితే వంట బదిలీ ఉండేది. ఒకటి డైరెక్ట్ ఎస్పీఆర్సీకి వెళ్ళి అక్కడి నుంచి ప్రొటెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఆ తర నుంచి ఎక్కడైతే ఉంటుందో ఆ స్టేషన్ ఈ రోజు రౌతులపూడి గ్రామం రౌతులపూడి మండలానికి దిశ యాప్ గురించి అవగాహన సదస్సు నిర్వహించడానికి ఇక్కడికి వచ్చేసాము. మరి ముఖ్యంగా ఈ దిశ యాప్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని ఏ రకంగా మహిళల భద్రత కోసం వినియోగించుకోవాలన్న దాని గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఎస్ఓఎస్ ఎలా ఆపరేట్ చేయాలి, లేదంటే ట్రాక్ మై ట్రావెల్ ఎలాగా యూజ్ చేసుకోవాలి, లేదంటే స్టే ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్ సంబంధించిన విషయాలు కానివ్వండి, నియర్ బై పోలీస్ స్టేషన్లు ఏమున్నాయో లేదా ఇవన్నింటిని కూడా ఎలా ఉపయోగించుకుని మీకు వచ్చినటువంటి సమస్య నుంచి మీరు రక్షణ పొందడం గురించి అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని రైతులు గ్రామ సర్పంచ్ గారు, నేను సర్పంచ్ గారు, మహిళా పోలీసులు, వాలంటీర్లు అందరూ కూడా చాలా చక్కగా కండక్ట్ చేసి విజయవంతం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓపెన్ అవుతుంది. అది మీరు ఎప్పుడైనా ఏ ప్లేసెస్ కైనా వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏమైనా డౌట్ గా అనిపించినా, ఏదైనా వెహికల్ లో ట్రావెల్ చేసినప్పుడు ఉంటారు కదా, ట్రావెల్ చేసినప్పుడు డ్రైవర్ తో కదా మీకు ఏమైనా డౌట్ కదా అనిపించినా వెంటనే మీరు ఎస్ఓఎస్ అనేది ఓపెన్ చేసి 5 times ఇలా మూవ్ చేసినా వెంటనే వెళ్తుంది. ఎక్కడ మంగళగిరికి కాల్ సెంటర్ కి వెంటనే కాల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే మనకి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మనకు దగ్గరలో ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి మెసేజ్ పంపడం జరిగింది. వితిన్ 5 minutes లో మన దగ్గరికి వస్తారు. సరేనా? చాలా సేఫ్టీ అమ్మా. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ఇన్స్టాల్ చేసుకోవడమే కాదు స్మార్ట్ గా ఆలోచించండి. తమ్ముడు సరే సరే.